నమస్తే, అస్సలాం అలైకుం ఎవరీవన్, వెల్కమ్ టు అక్బర్ రాజేష్ నెక్యాచర్ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం. ఫ్రెండ్స్, మాది కర్నూలు జిల్లా గొనయండ్ల మండలం. అయితే గొనయండ్ల మండలం నుంచి తెలంగాణ ఔజా మండలం కదా, అనేది ఔజా మండలం ఔజా. అయితే ఇక్కడ ఇండియన్ స్పెక్టికల్ వెనమాస్ కోబరా స్నేక్ ఉందని అన్న మనకు ఫోన్ చేయడం జరిగింది. అన్న, నీ పేరేం పేరునా? శేఖర్. శేఖర్, ఎలా చూసుకున్నా పాముని? పాము రోజు ఇక్కడికి గిట్టి చెప్పు. ఈ పాము ఇక్కడికి రోజు అక్కడ బయటికి వెళ్ళేసి వచ్చి ఇక్కడ వచ్చి రోజు ఇక్కడ దాని బొక్కలో దూరుతుంది. మేము ఇక్కడ పిల్లలు అంతా ఉండడంతో దాన్ని గమనించినాం. మేము గమనించి చంపకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళకు అక్బర్ గారికి ఫోన్ చేసి ఇక్కడికి పిలిపించాము. దాన్ని పట్టుకోవడానికి ప్రాసెస్ లో ఇప్పుడు వీళ్ళు వచ్చారు. ఓకే ఫ్రెండ్స్, దాన్ని రెస్క్యూ చేస్తా. రాండి ఈ పక్కే కదనా. అది ఉన్నకానే ఉన్నకానే ఉంది, అదే బొక్కల్నే వచ్చింది చూడు. ఇక్కడ ఉన్నాను కుస్మీది బా చెప్పి. బొక్కలే ఆట అరుకుండా అన్నా చలక్క గడపారు కూడా తెచ్చుకోండి. అట్లా చేస్తే దాన్ని ఓకే.
అది వచ్చిన తనకి చాలా మేలది, లేకుంటే ఏమక్కా ఆరు ఫీట్ ఏడు ఫీట్ ఉంటదేమో. అయితే ఇంకో పాము కూడా ఉంది, రెండు పాములు ఆట పెట్టుకుంటా ఊరికి వెళ్ళి నేర్చుకోండి. నేర్కాడు 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 కొంచెం టాటర్ ముందు పోయి నిన్న కొంచెం. ఎవరు డ్రైవరా? ఏం కాదు మేడం, చాలా తూకం అవుతుంది ఇది. తోక కాదన్నా, మనకి జస్ట్ మిస్ తోక కదా, జస్ట్ మిస్ అంతే, జస్ట్ మిస్ తోక పడుతుంది. ఏం నువ్వు రికార్డ్ అయిపోతావా, ఇంకొకరు తోగిద్దామంట వాడు, ఇంకోటి ఉందంటవా, ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇండియన్ రాడ్ స్నేక్. ఇది తెలుగులో జరుపుతుంటారు, ఇందులో దామనడం ఇది నాన్ వెనమస్, నాన్ ఫైజన్ నో వెనమస్. చాలా మంది పామి తోకతో కొడితే బక్కగా చనిపోతుంటారు అంటారు, అది ఎంతో అబద్ధమే, ఎవరు నమ్మద్దని ఫ్రెండ్స్. ఇంకోటి ఏముందంటే అన్నా మూఢ నమ్మకాలు ఎక్కకుండా కూడా ఇంకా జనాలకి ఇప్పుడు ఇందాకనే చూడ అమ్మ ఏమన్నా చెట్టు తాగింటాడు అందుకే పాము పట్టుకుంటున్నాడు అది ఇది అంటుడ్రు. నేనేమంటాను, పాము కరిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, నాటు పెద్దం మంత్రాలు తాయతలన్నీ పోతాడని చెప్తా. ఈ పాము కరిస్తే టీటీసీ వేపించుకుంటే చాలు అనమాట, ఏం కాదు, నాగం పాము కానీ కట్ల పాము కానీ రక్త పింజర కానీ అలా కరిస్తే వెంటనే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నానమాట. ఇప్పుడు నేనేందో నాటు పెద్దం నేను తాగినానంట, తాగి పాము పట్టుకుంటున్నానంట. నేను నాటు పెద్దమే నమ్మొద్దండి అంటాను నేను అట్లా. నువ్వు నమ్మొద్దంటావు కానీ మేము మాట పట్టుకున్నందుకే అట్లా తాగినారా అని వీళ్ళు అంటున్నారు అట్లా. మాకైతే ట్రైనింగ్ ఉందన్న, దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనేది మాకు తెలుస్తుంది అనమాట. అంత గట్టి కదా, గట్టి పడుకోమా, ఏం కదలే అట్లా అంతే. ఏం చెప్తానంటే ఈ పాము కనపడితే కొట్టకండి చంపకండి అని నేను ఎందుకు చెప్తానంటే, ఈ పాము పట్ల మనకేం భయం లేదు అనమాట, ఈ పాము మంచిదే. మనం ఏమైనా కొడితేనే దీన్ని దెబ్బ తెలితేనే నొప్పి అయితేనే కానీ తప్ప కొరికేది, లేకపోతే ఒక్కొక్క కొరకదు. ఇంకోటి ఈ పాము పొరపాటున కరిసినా కూడా టీటీ వేపించుకుంటే సాలంగా, ఏం కాదు, మన నాగం పాము కానీ రక్త పింజర కానీ కట్ల పాము కరిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా, అర్థమా అన్న? సరే అవుజా కదే అయిజా అయిజా గెలిపిరండి, ఏం కదా. ఈ పాము కరిస్తే నాటు వేద్దాము వేస్తే మంచి బతికి వచ్చినాడు అంటాడు జరపతి కరిస్తే అంటాడు. ఈ పాము కరిస్తే నాటు వేద్దం వేసినా వేయకుండా ఒకటి అనమాట, ఎందుకంటే దీని పంటిలో విషం అనేది ఉండదు కాబట్టి. ఇంకోటి చాలామంది నాటు వేద్దం తుక్కు వెళ్తుంటారన్నమాట, అవసరమే లేదు, ఎందుకంటే ఈ పాము కరిసింది అనుకోండి మన గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ టీటీసీ వేపించుకుంటే చాలా ఉంటాయి, ఏం కాదు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్ జై భారత్ అన్న, సంజయ్ తీసుకురన్న మరి జోగులాంబ దగ్గర, జోగులాంబ జిల్లానే, జోగులాంబ జిల్లా. గౌనమ్మ కంటే ఏదో గౌనమ్మ కొంచెం ఉండన్న, కొంచెం ఉండన్న, ఇది కావడం లేదు కదండి.
తాడు తీసుకురా, తాడు తీసుకురా. ఇది మడత ఇంకా అడగం లేదు, ఆడే లేడీస్ ఇదే అక్క. ఇతను ఇతను ఫోన్ ఇతను అయినా ఫోన్ ఇతను ఇతను ఓకే ఫ్రెండ్స్, జై హింద్ జై భారత్. ఐజా మండలం తెలంగాణ స్టేట్, అక్కడ రిస్క్ చేయడం జరిగింది. దీన్ని ఇక్కడ రిలీజ్ చేయడానికి వచ్చినాం ఫ్రెండ్స్, ఇండియన్ ర్యాట్ స్నేక్. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఇప్పుడు రిలీజ్ చేస్తాం ఫ్రెండ్స్. జై హింద్ జై భారత్.